ఇలా తన మామగారైన సుషేణుడి సారథ్యంలో వానర సైన్యాన్ని పశ్చిమ దిక్కు వెతకడానికి ఆయత్తం చేసిన తర్వాత వానరుల్లో శ్రేష్ఠుడు, అన్నీ తెలిసినవాడు అయిన సుగ్రీవుడు రాముణ్ణి చేరి, స్వామి ఇలా చూస్తూ ఉన్నారు కదా, ఇలా నేను వానర సేనను రకరకాల పరిస్థితులు అన్నీ వివరిస్తూ మీకు ప్రియం కలిగేలాగా మీ హితం కోరుతూ పంపిస్తూ ఉన్నాను అని చెప్పి చెప్పాడు. ఆ తర్వాత తన సేనానాయకుల్లో ఒకడైన శతబలి అనే వానరుణ్ణి పిలిచి, నాయన నీవు నీయంత పరాక్రమం కలిగిన 100,000 మంది వానరులతోటి నీ మంత్రులు యముని పుత్రులు వారితోటి కలిసి బయలుదేరు. హిమవత్ పర్వతం శిరోభూషణంగా కలిగిన ఉత్తరపు దిక్కుకు వెళ్ళి అక్కడంతా కూడా సీతమ్మ కోసం అన్వేషణ చేయండి. ఈ రామకార్యం సాధిస్తే మనము రుణవిముక్తులమవుతాము, మన జన్మ చరితార్థమవుతుంది. రాముడు మనకు ఉపకారం చేసి ఉన్నాడు, మనం ప్రత్యుపకారం చేస్తే మన జీవితం సఫలమవుతుంది. అందుకని మీరంతా కూడా సీతాన్వేషణ చేయండి అని చెప్పి చెప్పాడు. మీరు వెళ్ళే మార్గంలో వనదుర్గాలు, నదులు, పర్వతాలు అన్నీ కూడా కనిపిస్తాయి, వాటన్నిటినీ కూడా అన్వేషించండి అని చెప్పాడు. మీకు ఆ మార్గంలో మ్లేచ్ఛ, పులింద, శూరసేన, ప్రస్థల, భరత, కురు, మద్రక, కాంభోజ, యవన, శక, బాహ్లీక, ఋషిక, పౌరవ, టంకణ, చీన, పరమచీన, నీహార, వరద ఈ దేశాలన్నీ వస్తాయి. వీటన్నిటినీ వెతికి అనంతరం హిమవత్ పర్వతం పైన కూడా సీతమ్మ కోసం చూడండి. లోధ్ర పద్మక వృక్షాల సముదాయం, దేవదారు వనాలు అన్ని ప్రదేశాల్లో సీతమ్మ కోసం అన్వేషించండి. ఆ తర్వాత దేవతలకు, గంధర్వులకు నివాస స్థానమైన సోమాశ్రమానికి వెళ్ళి అక్కడి నుండి విశాలమైన చర్యలు కలిగిన కాలపర్వతానికి కూడా వెళ్ళండి. ప్రతి చోట అణు అణువు వ్రతకండి. ఆ తర్వాత నీల పర్వతానికి సంబంధించిన శిలా సముదాయాలను, పెద్ద పర్వత భాగాలను గుహల్లోనూ సీతమ్మ కోసం వెతకండి. ఆ తర్వాత పర్వత శ్రేష్టమైన బంగారంతో నిండి ఉన్న కాలపర్వతాన్ని దాటి సుదర్శన పర్వతాన్ని చూడండి. ఆ సుదర్శన పర్వతం అంతా వెతికిన తర్వాత పక్షులకు నివాస స్థానమైన దేవసఖం అనే పర్వతం ఉంది. అనేక వృక్షాలతోటి అలంకరింపబడిన ప్రదేశం అవ్వడంతో అక్కడ పక్షుల నివాసంగా ఉంటుంది. ఆ పర్వతం పైన వనాల్లో, లోయల్లో, గుహల్లో, అన్ని స్థలాల్లో కూడా రావణుడి కొరకు, అలాగే సీతమ్మ కొరకు మీరు అన్వేషణ చేయండి. ఈ దేవసఖ పర్వతం దాటిన తర్వాత 100 యోజనాల వైశాల్యం కలిగిన శూన్య ప్రదేశం ఉంటుంది. అక్కడ నదులు కానీ, పర్వతాలు కానీ, వృక్షాలు కానీ, ఎలాంటి ప్రాణులు కానీ ఉండవు. మహాభయంకరమైన రోమాంచకమైన ఆ శూన్య ప్రదేశాన్ని దాటి వెళ్ళిన తర్వాత తెల్లని పర్వతం మీకు అమితానందకరంగా దర్శనమిస్తుంది. అక్కడ విశ్వకర్మ నిర్మించిన రమ్యమైన కుబేరుని భవనం ఉంది. తెల్లటి మేఘంలాగా ఎత్తుగా ఉండే ఆ భవనం బంగారంతో అలంకరింపబడి కాంతులీనుతూ ఉంటుంది. అక్కడ పద్మాలు, కలువలు ఉన్న విశాలమైన పద్మ సరస్సు ఉంది. హంసలతోటి, కారండవ పక్షులతోటి నిండి ఉన్న ఆ సరస్సులో అప్సరసలు సేవిస్తూ ఉంటారు. ఆ భవనంలో విశ్రవణుని కుమారుడు, సర్వ లోకాల చేత నమస్కరింపదగినవాడు, యక్షులకి రాజు, శ్రీమంతుడు అయిన కుబేరుడు సంతోషంగా నివసిస్తూ ఉంటాడు. ఆ కైలాసం దగ్గర ఉన్న చంద్రుని వంటి కాంతి కలిగిన పర్వతాల మీద గుహల్లో ప్రతి అణువు అణువున కూడా సీతమ్మ కోసం, ఆమెను తీసుకుని వెళ్ళిన రావణుడి కోసం వెతకండి. ఆ తర్వాత క్రౌంచ పర్వతాన్ని చేరుకుంటారు మీరు. అక్కడ వెతకడం చాలా కష్టమవుతుంది, కానీ జాగరూకతతో వ్యవహరించండి. అది సామాన్యులకు ప్రవేశించడానికి సాధ్యమయ్యే ప్రదేశం కాదు. సూర్యుని లాంటి కాంతి కలిగిన వారు, దేవతా స్వరూపులు, మహాత్ములు అయిన మహర్షులు అంతా కూడా కైలాస పర్వతం మీద నివసిస్తూ ఉంటారు. ఈ క్రౌంచ పర్వతానికే సంబంధించిన పెద్ద శిఖరము, ఇంకా గుహలు, చర్యలు, శిఖరాలు, రంధ్రాలు, మధ్య ప్రదేశం ఇవన్నీ కూడా మీకు కానవస్తాయి. అన్నిటినీ అన్వేషించండి. క్రౌంచ పర్వతానికి సంబంధించి మానసము అనే కోరిక తీర్చగలిగిన పర్వతం ఉంది. దానిపైన చెట్లు ఉండవు, పక్షులు మాత్రం నివసిస్తూ ఉంటాయి. సాధారణమైన ప్రాణులు, దేవతలు, రాక్షసులు కూడా అక్కడికి వెళ్ళలేరు. ఈ క్రౌంచ పర్వతానికి సంబంధించిన అన్ని ప్రదేశాలను మీరు వెతకండి.
ఆ తర్వాత మైనాక పర్వతం వస్తుంది. దీని మీద మయుడనే దానవుడు నిర్మించుకున్న భవనం ఉంది. అక్కడ కింపురుష స్త్రీల నివాస స్థానం ఉంది. ఈ మైనాక పర్వతం యొక్క చర్యలను, సమీప భూములను, గుహలను కూడా వెతకండి. ఆ ప్రదేశం దాటిన తర్వాత సిద్ధులు నివసించే ఆశ్రమం కనిపిస్తుంది. అందులో సిద్ధులు, వైఖానసులు, వాలకిల్యులు నివసిస్తూ ఉంటారు. వీరందరూ తపశ్శక్తితో జ్వలిస్తూ ఉంటారు. వారికి నమస్కరించి సీతమ్మ వృత్తాంతం వారికి చెప్పి మీకు సహాయం కావాలని అర్థించండి. అక్కడ వైఖానసులకు సంబంధించిన సరస్సు ఉంది. బంగారు పద్మాలతో నిండిన ఆ సరస్సులో లేత సూర్యుని వంటి కాంతి కలిగిన సుందరములైన హంసలు సంచరిస్తూ ఉంటాయి. కుబేరుని వాహనమైన సార్వభౌమము అనే పేరు కలిగిన గజము ఆడ ఏనుగులతో కలిసి నిత్యం ఆ ప్రదేశానికి వస్తూ ఉంటుంది. ఆ సరస్సు దాటిన తర్వాత చంద్రసూర్యులు కానీ, నక్షత్ర గణాలు కానీ, మేఘాలు కానీ, ఎట్టి ధ్వనులు కానీ కనపడిన ఆకాశం ఉంటుంది. దేవతలతో సమానులై సహజమైన కాంతి కలిగి అక్కడ విశ్రమిస్తున్న తపస్సిద్ధులు ఆ ప్రదేశాన్నంతా కూడా ప్రకాశింపజేస్తూ ఉంటారు. ఆ తర్వాత శైలోదము అనే నది వస్తుంది. దానికి రెండు తీరాల్లో కీచకాలు అనే వెదుళ్ళుంటాయి. అవి సిద్ధులను నదికి ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు తీసుకుని వస్తూ ఉంటాయి. అక్కడ పుణ్యాత్ములకు నివాసమైన ఉత్తర కురుదేశం ఉంది. అక్కడ బంగారు పద్మాలు కలిగిన పద్మలతలు అక్కడ నీళ్లలో వ్యాపించి ఉండడం వల్ల నీల వైడూర్యాలు లాంటి ఆకులతో నిండి బంగారు రంగులో ఉన్న ఎర్రటి కలువలతో అలంకరింపబడిన వేల కొలది నదులు దర్శనమిస్తాయి. ఇంకా ఈ ప్రదేశంలో విలువైన మణులు, రత్నాలు, బంగారు వర్ణం కలిగిన కింకల్లాలు, ఇంకా చిత్రమైన నల్ల కలువల వనాలు, సాటిలేని ముత్యాల తోరణాలు లభిస్తాయి. ఇక్కడ నదుల ఇసుక తిన్నెలు బంగారంతో కలిసి ఉంటాయి. అనేక రకాల రత్నాలతో, చిత్ర విచిత్ర వర్ణాలతో, అగ్నితో సమానమైన కాంతి కలిగిన బంగారు పర్వతాలు ఈ నదుల్లోకి చొచ్చుకొని ఉంటాయి. అక్కడ ఉన్న వృక్షాలు నిత్యము పుష్ప ఫలాలతో నిండి ఉంటాయి. పక్షులు వాటిపైన నివసిస్తూ ఉంటాయి. దివ్యమైన గంధ రసస్పర్శలు కలిగిన వృక్షాలు అన్ని కోరికలను తీర్చగలుగుతాయి. కొన్ని వృక్షాలు రకరకాల ఆకారాలు కలిగిన వస్త్రాలలాగా కనిపిస్తాయి. కొన్ని వృక్షాలు ముత్యాలతోటి, వైడూర్య మణులతోటి చిత్ర విచిత్రంగా స్త్రీ పురుషులకు కూడా అనురూపమైన అలంకారాలను, అమూల్యమైన వస్త్రాభరణాలను ఇస్తూ ఉంటాయి. ఇక్కడ మరికొన్ని వృక్షాలు చిత్రమైన ఆస్తరణం కలిగిన సేనాలు, మనస్సును ఆకర్షించే పుష్పమాలలు వాటిలాగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని వృక్షాలలో భక్ష్యాలు రూప యవనాలతో ప్రకాశించు సద్గుణవతులైన స్త్రీలను కలిగి ఉంటాయి. గంధర్వ కిన్నెర సిద్ధ నాగ విద్యాధరులు ఇక్కడ విహరిస్తూ ఉంటారు. వారంతా పుణ్యాత్ములు. ఇక్కడ అంతా కూడా నవ్వులు, గీత వాద్య ధ్వని ఎప్పుడూ వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడ సంతోషించకుండా బాధపడేవాడు అంటూ ఎప్పుడు ఎవరూ ఉండరు. ఇక మనోహరమైన గుణాలు రోజు రోజుకి కూడా వృద్ధి పొందుతూ ఉంటాయి ఈ ప్రదేశంలో. ఆ తర్వాత ఉత్తర సముద్రం వస్తుంది. దాని మధ్యలో సోమగిరి అనే గొప్ప పర్వతం ఉంటుంది. ఇంద్రలోకంలో, బ్రహ్మలోకంలో ఉన్న దేవతలు ఆకాశంలో నిలిచి ఈ పర్వతరాజు సౌందర్యాన్ని చూసి ఆహా అని అనుకుంటూ ఉంటారు. ఆ ప్రదేశంలో సూర్యుడు లేకపోయినా కూడా సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడా అన్నట్టుగా ఆ పర్వతం కాంతులేనుతూ ఉంటుంది. అక్కడ ప్రపంచ స్వరూపుడు, 11 మూర్తులు కలిగిన వాడు అయిన భగవంతుడైన పరమశివుడు బ్రహ్మర్షులతో కూడి దేవత ప్రభు అయిన బ్రహ్మదేవుడు కూడా నివసిస్తూ ఉంటారు. మీరంతా కురుదేశానికి ఉత్తరంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదు. ఇక్కడ వేరే ప్రాణులు వెళ్ళకూడదు ఆ ప్రాంతానికి. ఈ సోమగిరికి దేవతలు కూడా వెళ్ళజాలరు. మీరు దాన్ని చూసి తిరిగి రండి. నేను చెప్పిన ప్రదేశాలు అన్నీ కూడా వెతకండి. ఇంకా నేను చెప్పంది ఏదైనా ఉంటే అక్కడ కూడా మీరు ఆలోచించి జాగరూకులై అన్వేషించండి. మీరంతా కూడా వాయువుతోనూ, అగ్నితోటూ సమానమైన వానర వీరులు. మీరు సీతమ్మను కనుక అన్వేషించి ఆమెను చూడగలిగినట్టయితే శ్రీరాముడికి చాలా ప్రియం చేసిన వాళ్ళు అవుతారు, నాకు ఇంకా ప్రియం చేసిన వాళ్ళు అవుతారు. అందుకని అందరం కలిసి ఈ కార్యాన్ని సాధించి ఆనందంగా ఈ భూమిపైన నివసిద్దాము అంటూ వారందరినీ కార్యోన్ముఖుల్ని చేశాడు సుగ్రీవుడు. దక్షిణ దిక్కుకు వెళ్ళవలసిన వానరులకు చెప్పవలసిన వివరాలన్నీ చెప్పిన తర్వాత సుగ్రీవుడు మేఘం లాంటి
రంగురూపులు కలిగి మహానుభావుడైన సుషేణుణ్ణి పిలిచాడు. తారకు తండ్రి తనకు మామగారు మహాపరాక్రమశాలి అయిన సుషేణుణ్ణి తన వద్దకు రమ్మని పిలిచిన తర్వాత తాను ఎదురు వెళ్ళి చేతులు జోడించి నమస్కరించాడు. ఈ మహానుభావుడు ఎవరో తెలుసారామా? మరీచ మహర్షి కుమారుడు, శూరులైన వానర శ్రేష్ఠులతో కూడినవాడు, మహేంద్రుడితోనూ గరుక్మంతుడితోనూ సమానమైన కాంతి కలిగినవాడు, బుద్ధి పరాక్రమాలతో కూడినవాడు, అర్చిష్మంతుడనే వానరుడితో కూడినవాడు. మరీచి మహర్షి పుత్రులు మహాబలశాలులైన అర్చి మాల్యాలను, అతని తమ్ములైన సమస్త వానరులను కూడి ఉన్నవాడు. ఇతన్ని పశ్చిమ దిక్కుకు పంపిస్తాను అంటూ శ్రీరాముడితో చెప్పి వారందరితోటి, ఓ వానర శ్రేష్ఠులారా, మీరు 200,000 వానరాలతో కలిసి వెళ్ళి సీతమ్మ కోసం వెతకండి. ఈ మహానుభావుడు సుషేణుడు మీకు నాయకుడుగా ఉంటాడు. సౌరాష్ట్ర, బాహ్లీక, చంద్రచిత్ర దేశాలను, విశాలములు సుందరమైన గ్రామాలను, మహావిశాలమైన నగరాలను, పున్నాగ వనాలను, వకుళ వృక్షాలతోనూ ఉద్దాలక వృక్షాలతో నిండిన మధ్యదేశాన్ని, కేతక వనాన్ని కూడా ఎక్కడా వదలకుండా వెతకండి. చల్లని మంగళకరమైన జలాలతో పశ్చిమ దిశగా ప్రవహించే నదులు, మునుల ఆశ్రమాలు, అరణ్యాల్లోని పర్వతాలు, అక్కడ ఉన్న మరుభూములు, చాలా ఎత్తుగా చల్లగా ఉన్న శిలలు, పర్వత సముదాయాలతో ఆవృతమై ప్రవేశించడానికే కష్టమైన పశ్చిమ దిక్కు మొత్తం కూడా మీరు వెతికి తీరవలసిందే. తిమింగలాలతోటి, మొసళ్ళతోటి నిండి ఉన్న పశ్చిమ సముద్రం వైపుకు మీరు వెళ్ళండి. ఆ తర్వాత మొగలి తోపుల్లో, తమాల వనాల్లో, కొబ్బరి తోటల్లో విహరించండి. సముద్ర తీరంలో ఉన్న పర్వతాలలో, వనాలలో రమ్యమైన మురచీపత్తన, జటాపుర, అవంతి, అంగలేపాపురాలలోనూ, అలక్షిత వనాలలోనూ, విశాలమైన రాష్ట్రాలలోనూ, పట్టణాలలోనూ సీతమ్మ కోసం, ఆమెను అపహరించిన రావణుడి స్థానం కోసం వెతకండి. అక్కడ సింధు సాగరాల సంగమ స్థానంలో 100 శిఖరాలు కలిగిన మహావృక్షాలతో నిండిన సోమగిరి అనే పెద్ద పర్వతం ఉంది. అక్కడ ఎగిరే సింహాలు ఉంటాయి, రమ్యమైన చర్యల మీద రెక్కలతో ఎగురుతూ ఉంటాయి. అవి తిమింగలాల్లోనూ, మత్స్యాలలోనూ మత్స్యములను, గజములను పట్టుకొని తమ గూళ్లకు చేర్చుకుంటూ ఉంటాయి. నలువైపులా నీటితో నిండిన ఆ విశాల ప్రదేశంలో ఉన్న సింహాల నివాస స్థానం దగ్గర, అలాగే పర్వత శిఖరాల్లో నివసిస్తున్న ఉరుముల వంటి ఘీంకారం కలిగిన మదించి ఉన్న ఏనుగులు సంచరిస్తూ ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లో కూడా వెతకండి. కామరూపంతో ఆకాశాన్ని స్పృశిస్తున్న చిత్రమైన వృక్షాలు కలిగిన బంగారు శిఖరాన్ని మీరు వెతకవలసి ఉంటుంది. అంతేకాదు, మీరు అచ్చట ఉన్న సముద్రంలో పారియాత్ర పర్వతం యొక్క 100 యోజనాల బంగారు అగ్రభాగం చూడగలుగుతారు. మిరుమిట్లు గొలుపుతూ ఉంటుంది, చూడ్డానికి కష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ అగ్నితోటి సమానమైన వాళ్ళు, భయంకరులు, స్వేచ్ఛారూపం కలిగిన వారు, తపస్సాలులు, 24 కోట్ల గంధర్వులు నివసిస్తూ ఉంటారు. నలువైపులా వ్యాపించి ఉన్న అగ్నిజ్వాలలతో సమానమైన వారు, భయంకరమైన పరాక్రమం కలిగిన వారు వారు. మీరెవ్వరూ వారి జోలికి కూడా వెళ్ళకూడదు. ఆ ప్రదేశంలో ఏ ఫలాలను మీరు గ్రహించకూడదు. వారిని ఎదిరించడం మన వల్ల ఏ పని కాదు. అక్కడ ఉన్న ఫలాలను వాళ్ళు రక్షిస్తూ ఉంటారు. అక్కడ మీరు సీతమ్మను మాత్రం వెతకాలి, ఇంకేమీ చేయకూడదు. వానరులుగా ప్రవర్తిస్తే అక్కడ గంధర్వుల నుంచి ఎలాంటి భయము ఉండదు. ఇంకా అక్కడ వైడూర్యమణి లాంటి కాంతి కలిగి వజ్రమాకారంలో ఉండి 100 యోజనాలు ఎత్తు కలిగిన వజ్రం అనే శోభాయుక్తమైన మహాపర్వతం ఉంది. అది అనేక విధములైన వృక్షాలతోటి, లతలతోటి నిండి ఉంటుంది. దాని గుహలను ప్రయత్నపూర్వకంగా అన్వేషించండి. సముద్రంలో 4వ వంతు భాగంలో చక్రవంతం అనే పర్వతం ఉంది. దానిమీద విశ్వకర్మ 1000 అంచులు కలిగిన చక్రాన్ని నిర్మించాడు. అది మహావిష్ణువు యొక్క చక్రం. ఆ చక్రాన్ని రక్షిస్తున్న హయగ్రీవుడు అనే దానవుణ్ణి చంపి ఆ వాటి నుండి చక్రాన్ని, పంచజన్యుడు అనేవాణ్ణి చంపి శంఖాన్ని కూడా శ్రీ మహావిష్ణువు గ్రహించాడు. అక్కడ అందమైన చర్యలు, విశాలమైన గుహలు ఉంటాయి. ఆ ప్రదేశాలన్నిట్లో రావణుణ్ణి, సీతను మీరు వెతకండి. ఆ తర్వాత చాలా లోతైన సముద్రంలో 64 యోజనాల దూరం వ్యాపించి బంగారు శిఖరాలు కలిగిన వరాహం అనే పర్వతం ఉంది.
అక్కడ ప్రాగ్జ్యోతిషపురం అనే బంగారు పట్టణం ఉంది. ఆ పట్టణంలో నరకుడు అనే దుష్టబుద్ధి కలిగిన దానవుడు నివసిస్తూ ఉన్నాడు. అక్కడ అందమైన చర్యలు, విశాలమైన గుహలు ఉన్నాయి. ఆ ప్రదేశంలో మొత్తంలో కూడా రావణుడి కోసం, సీతమ్మ కోసం వెతకాలి. ఆ తర్వాత బంగారు గుహా మధ్య ప్రదేశాలు కలిగిన ఆ వరాహ పర్వతాన్ని దాటిన తర్వాత జలపాతాలతోటి, సెలయేళ్లతోటి నిండిన సర్వ సౌవర్ణము అనే పర్వతం ఉంది. ఏనుగులు, వరాహాలు, సింహాలు, పెద్ద పులులు ఆ పర్వతానికి అభిముఖంగా నలువైపులా నిలిచి ప్రతిధ్వని చేస్తూ ఉంటాయి, ఎప్పుడూ గర్జిస్తూ ఉంటాయి. అక్కడ మేఘము అనే పర్వతం ఉంది. దానిపైన ఆకుపచ్చని గుర్రాలు కలిగి శ్రీమంతుడై పాకాసుర్ని సంహరించిన వాడు అయిన మహేంద్రుడికి దేవతలు రాజ్యాభిషేకం చేశారు. మీరు మహేంద్రుడు పాలిస్తున్న ఆ మేఘపర్వతాన్ని దాటి 60,000 బంగారు పర్వతాల దగ్గరికి వెళ్ళండి. అన్ని వైపులా ఈ పర్వతాలు బాలసూర్యుళ్లాంటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయి. వాటి నిండా పుష్పించిన బంగారు వృక్షాల శోభ మీరు చూడగలుగుతారు. ఆ పర్వతముల మధ్య పర్వతరాజైన మేరు పర్వతం అనే ఉత్తమమైన పర్వతం ఉంది. పూర్వము సూర్యుడు ప్రసన్నుడై ఈ పర్వతానికి వరమిచ్చాడు. నీ మీద ఉన్న ప్రతి వస్తువు నా అనుగ్రహం వల్ల రాత్రింబవళ్ళు బంగారు వర్ణంతో కనిపిస్తూ ఉంటుంది. నీ పైన నివసించే దేవ గంధర్వ దానవులందరూ కూడా ఎర్రగా బంగారు వర్ణంతో ఉంటారు అని. అందుకే విశ్వే దేవతలు, అష్ట వస్తువులు, సప్త మరుత్తులు, ఇతర దేవతలు పశ్చిమ సంధ్యా సమయంలో అద్భుతమైన ఈ పర్వతాన్ని, మేరువును చేరి సూర్యుని సేవిస్తూ ఉంటారు. సూర్యుడు వారి చేత పూజింపబడి సకల ప్రాణులకు కనబడకుండా అస్తాద్రికి వెళ్తూ ఉంటాడు. సూర్యుడు ఈ మేరువు నుండి 10,000 యోజనాల దూరంలో ఉన్న ఆ అస్తాద్రిని అర్ధ ముహూర్త కాలంలో వేగంగా వెళ్ళి చేరుకుంటాడు. విశ్వకర్మ దాని శిఖరం మీదనే సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్న దివ్యమైన మహాభవన నిర్మాణం చేశాడు. అద్భుతమైన ప్రాసాదాల సముదాయంతో ఉంటుంది ఆ మహాభవనం. అనేక రకాల పక్షులతో నిండి విచిత్రమైన వృక్షాలతో ప్రకాశిస్తున్న ఆ దివ్య భవనము మహాత్ముడైన వరుణుడి నివాసము, పాశహస్తుడైన వరుణుడి నివాసము. ఈ మేరు అస్తాద్రుల మధ్య 10 తలలు కలిగిన పెద్ద బంగారు తాటి చెట్టు ఉంది. దాని చుట్టూ చిత్రమైన వేదిక ఉంది. ఈ దుర్గాలన్నిట్లో, సరస్సులన్నిట్లో, నదులన్నిట్లో, ఆయా స్థలాల్లో రావణుడి కోసం, అతను అపహరించిన సీతమ్మ కోసం వెతకండి. ఆ ప్రాంతంలో ధర్మం తెలిసిన వాళ్ళు, తపస్సు చేత పవిత్రుడైన వాడు, బ్రహ్మదేవునితో సమానుడు అయిన వాడైన మేరు సావరణి మహానుభావుడు నివసిస్తూ ఉన్నాడు. ఆయన వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రమాణం చేసి సీతమ్మను గురించి మీరు అడగండి. సూర్యుడు పగటి భాగంలో ఇంతవరకు ఉన్న ప్రదేశంలో ప్రాణులకు చీకట్లు లేకుండా చేసి ఆ తర్వాత ఇక అస్తాద్రికి చేరుకుంటాడు. సీతమ్మను వెతుకుతూ రావణుడి నివాసం గురించి తెలుసుకొని అస్తాద్రి వరకు వెళ్ళి నెల పూర్తి కాకుండానే తిరిగి రండి. నెల దాటిన తర్వాత వచ్చిన వారికి మరణదండన విధించబడుతుంది. మహాశూరుడు, ప్రాజ్ఞుడు అయిన నా మామగారు మీతో వస్తారు. ఇదంతా అతను చెప్పిన విధంగా, అతని ఆజ్ఞ ప్రకారం చేయాలి. ఈ మహానుభావుడు నాకు మామగారు, మీ అందరి చేత కూడా పూజ్యుడు అని చెప్పి, పరాక్రమవంతులైన మీరంతా కూడా కార్యవ్యవస్థలో సమర్థులే, అయినా సుషేణుడి నాయకత్వంలో పశ్చిమ దిక్కు వెతకండి. అమిత తేజస్శాలి అయిన సీతమ్మను చూడగలిగితే, ఆ విషయం రాముడికి విన్నవించగలిగితే అంతకంటే మనం వారికి చేయగలిగిన ఉపకారం అంటూ ఏదీ లేదు. దేశ కాల ప్రయోజనాలకు అనుగుణంగా ఇంకేమన్నా చేయవలసి ఉంటే మీరే అప్పటికప్పుడు నిర్ణయించుకొని ఆ కార్యం చేయండి అంటూ సుషేణుడి నాయకత్వంలో వారందరినీ పశ్చిమ దిక్కుకు పంపించడానికి సిద్ధం చేశాడు సుగ్రీవుడు.